అరే మిత్రమా, ఈ వీడియోలో బూతులు దండిగా పడుతుంటాయి, అందుకే అన్ని కప్పేసుకోవడం కానీ దోపేసుకోవడం కానీ చేసేయండి. అదే మీ యొక్క హెడ్ ఫోన్స్ మీ చెవులు కప్పేసుకోండి, లేకపోతే మీ యొక్క ఇయర్ ఫోన్స్ని మీ చెవులు దోపేసుకోండి. పూకులు తీసుకెళ్ళి ఒకటి ఉంది కదా, మర్చిపోయా. ఈ వీడియో చెప్పినవన్నీ నా దృష్టికోణం నుంచి మాత్రమే చెప్పండి, నా దృష్టికోణం మీ దృష్టికోణం ఒకటే అవ్వాలని అక్కడ రాసలేదు. ఇంకో విషయం రోయ్, ఈ వీడియో చూసాక మీకు గుద్దలో కావచ్చు, కానీ నేను ఈ వీడియోతో ఎవరిని ఇబ్బంది పెట్టి తెలుసుకోలేదు. కాదు, నాకు ఊరుకున్న గుద్ద జిల్లా నేను పెద్దలు కలిసుకుంటానంటే మీకు ఇంకా టైం ఉంటా పిల్ల పూక. ఈ వీడియోని చూస్తాం ఆర్థింగ్ స్టార్ట్ చేద్దాం మరి. అరే బాబా, ఈరోజు మనం మాట్లాడే యానిమే ద వరల్డ్స్ ఫైనెస్ట్ అసాసిన్ గెట్స్ రీఇన్కార్నేటెడ్ ఇన్ అనదర్ వరల్డ్ యాజ్ ఎన్ అరిస్టోక్రాట్. ఈ యానిమే నేను 17+ సజెస్ట్ చేస్తాను. ఇది కూడా అడ్వెంచరు, ఫ్యాంటసీ, యాక్షన్ జోనర్ యానిమే. యానిమే బాగుండిద్ది, ఎంటర్టైనింగ్గా ఉండిద్ది, స్టోరీ లైన్ కూడా చాలా బాగుండిద్ది. రొటీన్ స్టోరీ లైన్ అయినా, మరీ రొటీన్ స్టోరీ లైన్ అనిపించడం కానీ బాగుండిద్ది. పెద్ద ల్యాగ్ ఏమి అనిపించలే, ఫైట్ సీన్స్ పెద్దగా ఉండవు. కామెడీ ఉండిద్ది యానిమేలో, లైట్గా రొమాన్స్, ఫ్యాన్ సర్వీస్ ఉండిద్ది యానిమేలో. కొన్ని ఫిలాసఫీస్ కూడా చాలా బాగుంటాయి, పెద్ద ప్రిడిక్టబుల్గా ఉండవు సీన్స్ ఏవి. ట్విస్ట్ సస్పెన్స్ కూడా బాగుంటాయి, సస్పెన్స్ పెద్ద లేదు కానీ ట్విస్ట్ మాత్రం కొన్ని బాగున్నాయి. కొన్ని సీన్స్ డిస్టర్బింగ్గా కూడా ఉన్నాయి యానిమేలో, కానీ మొత్తం బాగుంది యానిమే మాత్రం. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది యానిమే, అంటే వే ఆఫ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది యానిమేది. దీనికి ఏపీఆర్ ఏంటంటే, అదే యానిమే పిక్చర్ రేటింగ్ 7.5 నుంచి 7.9 మధ్యలో దీని రేటింగ్. నిజంగా చాలా బాగుంది యానిమే. మన కంక్లూజన్ ఎంత మధ్య, 4-5 డేస్ టైం ఉంటే చూసేయండి, కొంచెం రిలాక్సింగ్గా కూడా అనిపించింది యానిమే.